हेलो वेलकम टू ला एक्सलेंस इवांटी वीडियो लो मनम 2023 जनवरी 29वा तेदी की संबंधी इंपॉर्टेंट करंट अफेयर्स गुरिंचि डिस्कस चेसुकुंदाम। इवांटी मन फर्स्ट आर्टिकल वच्चेसी रीसेंट गा दिल्ली लो भारत रेसलिंग समाख्य WFI అనేసి పిలుస్తాం। ఈ WFI అధ్యక్షుడైనటువంటి బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ ఈయన మీద కొన్ని ఆరోపణలనేవి రావటం జరిగింది। దాంతో కొంతమంది రెజ్లర్లు ధర్నాకి దిగారు। మహిళా రెజ్లర్ల మీద ఈయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అన్నట్టుగా అగ్రశ్రేణి రెజ్లర్ అయినటువంటి వినేష్ ఫోగాట్ ఈమె ఆరోపణలు చేయటం జరిగింది। దాని మీద విచారణ కోసం భారత ఒలింపిక్ సంఘం అలాగే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వేర్వేరు కమిటీల్ని నియమించడం జరిగింది। అయినా కూడా ఈ సమస్య అనేది సమసిపోలేదు। మహిళా అథ్లెట్ల మీద శిక్షకులు క్రీడా పాలకులు లైంగిక వేధింపులు అనేవి ఎప్పుడూ కూడా జరుగుతూనే ఉన్నాయి। దానివల్ల కొంతమంది అమ్మాయిలు మానసికంగా కుంగిపోయి ఆటకు దూరమైతే కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి। ఈ నేపథ్యంలో క్రీడాకారుల మీద లైంగిక వేధింపుల కట్టుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి। అంటే ఏదైనా ఒకరి మీద ఆరోపణ వస్తే దాని సత్వరం విచారణ అనేది జరిపించాలి। ఒకవేళ దోషిగా నిర్ధారిస్తే వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షను విధించాలి। అలాంటప్పుడే ప్రయోజనం అనేటటువంటిది ఉంటుంది। అంటే విచారణ కోసం వేసే కమిటీలు వేగంగా తన పని పూర్తి చేయటం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్। మనం చూస్తే గత రెండు ఒలింపిక్స్లలో భారత అథ్లెట్ల బృందంలో మహిళల వాటా 44% పెరిగింది। కానీ సిబ్బంది విషయంలో మాత్రం ఎలాంటి పురోగతి ఉండట్లేదు। అంటే మహిళా కోచ్లు సెలెక్టర్లకి మరింత సహకారం అనేటటువంటిది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది। అంటే ముఖ్యంగా క్రీడా పరిపాలనలో మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరగాల్సినటువంటి అవసరం ఉంది। అయితే మన భారతదేశంలో 1950స్లో ఫెడరల్ గవర్నమెంట్ అన్నటువంటిది ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ స్పోర్ట్స్ అన్నటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది మన యొక్క స్పోర్ట్స్కి సంబంధించి। దాని తర్వాత 1982లో ఏషియన్ గేమ్స్ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అన్నటువంటిది దేని కింద డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కింద ఏర్పడటం జరిగింది। దాని తర్వాత 1984లో నేషనల్ స్పోర్ట్స్ పాలసీ అన్నటువంటిది తీసుకొచ్చారు। 2000 ఇయర్లో డిపార్ట్మెంట్ని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్గా ట్రాన్స్ఫార్మ్ చేయటం జరిగింది। దాని తర్వాత 2011లో నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోడ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు। అలాగే రీసెంట్గా 2022లో NASP అంటే ఏంటి నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు। దేనికోసం ఏరోబాటిక్స్ అలాగే ఏరో మోడలింగ్ బెలూనింగ్ డ్రోన్స్ హ్యాండ్ గ్లైడింగ్ పవర్ హ్యాండ్ గ్లైడింగ్ పారాచూటింగ్ వీటన్నింటికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్నటువంటిది నేషనల్ ఎయిర్ స్పోర్ట్ పాలసీ 2022 అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది। అయితే మన దగ్గర ఏంటి ఈ స్పోర్ట్స్ సెక్టార్కి సంబంధించి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి। అందులో మొదటగా చెప్పుకోవాల్సింది పేరెంటల్ పుష్, అది లేకపోవటం। అంటే ఏంటి చాలా వరకు వాళ్ళ యొక్క పిల్లల్ని ఇంజనీర్లు డాక్టర్లు సక్సెస్ఫుల్గా ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలి ఇలాగ చూస్తూ ఉన్నారు, కానీ అంటే అకడమిక్స్ని దాటి బయటికి పోనివ్వట్లేదు చాలామంది పేరెంట్స్. అలాగే సోషల్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ వల్ల, పాలసీస్ సరిగ్గా లేకపోవటం వల్ల, కరప్షన్, స్పోర్ట్స్ అథారిటీలో మిస్మేనేజ్మెంట్ వల్ల, అలాగే ప్లేగ్రౌండ్స్ అవైలబిలిటీ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల, అవేర్నెస్ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల చాలా వరకు క్రీడల వైపు రావటానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు। కానీ ఇప్పుడిప్పుడు మన దేశంలో క్రీడా సంస్కృతి అనేది పెరుగుతూ వస్తోంది। మనం చూస్తే ఈ స్పోర్ట్స్ సెక్టార్కి సంబంధించి సమగ్ర శిక్ష అభియాన్ అనేసి దీని కింద స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేయాలని చూస్తున్నారు। ఫిట్ ఇండియా మూమెంట్ అని, ఖేలో ఇండియా అని, అలాగే సాయి ట్రైనింగ్ సెంటర్ స్కీమ్ని తీసుకురావటం జరిగింది। స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం సాయి అంటే, అలాగే ఈ స్పోర్ట్స్ టాలెంట్ సెర్చ్ పోర్టల్ని తీసుకొచ్చారు, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్ స్కీమ్ అని, టార్గెట్ ఒలింపిక్ పోడియం టాప్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు। ఇవన్నీ కూడా మన దేశంలో స్పోర్ట్స్ గవర్నెన్స్ని పెంచడానికి తీసుకొచ్చినవి। అయితే మన భారతదేశంలో జాతీయ క్రీడా అవార్డులు ఏమేమి ఉన్నాయి అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అన్నటువంటిది, ఇంతకుముందు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అని ఉండేది, దాని పేరుని ఇప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చారు। అలాగే అర్జున అవార్డ్, ద్రోణాచార్య అవార్డ్, అలాగే ధ్యాన్ చంద్ అవార్డ్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్ అని, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ అని, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అని, అలాగా మన దేశంలో జాతీయ క్రీడా అవార్డులు కొన్ని ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి MSMEలకు సంబంధించి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని పిలుస్తాము సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు అనేసి, మన భారతదేశంలో ఇటు తయారీకి సంబంధించి, ఉపాధికి సంబంధించి, ఎగుమతులకు సంబంధించి ఈ MSMEస్ అన్నటువంటివి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే మనకు కొన్నేళ్లుగా ఫస్ట్ GST అనేది
దాన్ని ఎఫెక్ట్ చేయటం జరిగింది. దాని తర్వాత కోవిడ్ అన్నటువంటిది ఎఫెక్ట్ చేసింది. దానివల్ల ఏమైంది, చాలా వరకు ఎక్స్పోర్ట్స్ అనేవి నిలిచిపోయాయి, చాలా ఎంఎస్ఎంఈలు అనేవి మూతపడ్డాయి. అయితే వాటిని మళ్ళీ తిరిగి రివైవ్ చేయాలనేటటువంటి లక్ష్యంతో మనకి కేంద్ర ప్రభుత్వం అత్యవసర రుణ హామీ పథకం అన్నటువంటి దాన్ని కూడా తీసుకురావటం జరిగింది. అయితే కరోనా నుంచి ఎంఎస్ఎంఈలు ఇప్పుడే కాస్త తేరుకుంటూ ఉన్నాయి. అయితే ఇలాంటి తరుణంలో ఈ రాబోయే బడ్జెట్లో వాటికి మరిన్ని ప్రోత్సాహకాలు లభించాలి, అప్పుడే ఎంఎస్ఎంఈలకు మళ్ళీ జీవం పోసినట్టు అవుతుంది. దానివల్ల ఏంటి, మనం ఉపాధిని కలిగించవచ్చు, అవునా? అలాగే మేక్ ఇన్ ఇండియా లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మనం సాధించవచ్చు. ఎక్స్పోర్ట్స్ని మనం చూస్తే రీసెంట్గా మన యొక్క ఎగుమతులు అనేవి చాలా వరకు తగ్గిపోయాయి, దిగుమతులు అనేవి పెరుగుతూ వస్తున్నాయి. అలాంటి నేపథ్యంలో మనం ఎగుమతుల్ని పెంచాలి అంటే ఎంఎస్ఎంఈల్ని మరింత బలోపేతం చేయటం అవసరం అన్నట్లుగా ఈ ఆర్టికల్. క్వశ్చన్ చూడండి, ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలు ఏంటి అంటే, ఒకటి ర్యాంప్ అన్నటువంటి స్కీమ్, రెండవది క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్ అన్నటువంటిది మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి, అలాగే ఇంట్రెస్ట్ సబ్సిడీ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అన్నటువంటిది, అలాగే ఆస్పైర్ అన్నటువంటి ప్రోగ్రామ్, ఏ స్కీమ్ ఫర్ ప్రమోటింగ్ ఇన్నోవేషన్ రూరల్ ఇండస్ట్రీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నటువంటిది, అలాగే క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ అన్నటువంటిది టెక్నాలజీ అప్గ్రేడేషన్కి సంబంధించి. మనం చూస్తే స్ఫూర్తి అన్నటువంటిది ఒకటి తీసుకురావటం జరిగింది. ఏంటి స్ఫూర్తి అంటే, స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇంకా ఈ మైక్రో స్మాల్ ఎంటర్ప్రెన్యూర్కి సంబంధించి ఛాంపియన్స్ అనే ఒక పోర్టల్ని తీసుకొచ్చారు. అలాగే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఎంఎస్ఎంఈ సమాధాన్ అనేసి ఉద్యమ్ అనేటటువంటి ఒక పోర్టల్ని తీసుకురావటం జరిగింది. ఉద్యమ్ అనేది ఒక రిజిస్ట్రేషన్ పోర్టల్ అన్నమాట. అలాగే ఎంఎస్ఎంఈ సంబంధ్ అనేసి, ఇందాక చెప్పింది సమాధాన్, ఇప్పుడు చెప్పింది ఎంఎస్ఎంఈ సంబంధ్ అనేసి, ఇలాగా వీటికి సంబంధించి చాలా ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చారు. మనం చూస్తే దీనికోసమే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఎంఎస్ఎంఈడి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ని 2006లో తీసుకురావటం జరిగింది. అలాగే ఎంఎస్ఎంఈస్ అనేసి వీటి యొక్క డెఫినేషన్ని కూడా మళ్ళీ రివైజ్ చేశారు. ఇంతకుముందు మైక్రోకి సంబంధించి మైక్రో స్మాల్ అండ్ మీడియం అన్నాం కదా, వీటి యొక్క యాన్యువల్ టర్నోవర్, మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్, ఎంఎస్ఎంఈ అనేసి ఎలా క్లాసిఫై చేస్తారు అన్నట్టుగా, అంటే ఈ క్లాసిఫికేషన్కి ఏమేం క్రైటీరియా తీసుకుంటారు అన్నటువంటిది కూడా ఇంపార్టెంట్. అంటే ఏ క్రైటీరియాని బేస్ చేసుకుని ఎంఎస్ఎంఈని క్లాసిఫై చేస్తారు, ఇది మైక్రోనా, ఇది స్మాలా, లేదంటే ఇది మీడియమా అనేసి. ఆ క్రైటీరియాకి వచ్చేసరికి మూడు క్రైటీరియా ఉంటాయి. అవి ఏంటి అంటే, ఒకటవది ఆ ప్లాంట్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్, రెండవది వచ్చేసరికి మిషనరీ లేదా ఎక్విప్మెంట్ అన్నటువంటిది ఎలా ఉంది, మూడవది యాన్యువల్ టర్నోవర్ ఎంత. ఈ మూడు క్రైటీరియాని బేస్ చేసుకుని ఒక ఇండస్ట్రీని మైక్రో ఇండస్ట్రీనా, అది స్మాల్ ఇండస్ట్రీనా, లేదంటే అది మీడియం ఇండస్ట్రీనా అన్నట్టుగా క్లాసిఫై చేస్తారు. మైక్రో ఇండస్ట్రీ అంటే ఏంటి, ఇందులో కోటి కన్నా ఎక్కువ దాని మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండకూడదు, కానీ యాన్యువల్ టర్నోవర్ వచ్చేసరికి 5 కోట్ల లోపు ఉండాలి. అలాగే స్మాల్ అంటే ఏంటి, 10 కోట్ల కన్నా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. అంటే అది ప్లాంట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, మిషనరీ కావచ్చు, ఎక్విప్మెంట్ మీద కావచ్చు, కానీ యాన్యువల్ టర్నోవర్ అనేది 50 కోట్లకు మించకూడదు. అదే మీడియం ఎంటర్ప్రైజ్ అయితే 50 కోట్లకు మించి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండకూడదు, యాన్యువల్ టర్నోవర్ 250 కోట్ల లోపు ఉండాలి. వాటిని మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్గా మనం క్లాసిఫై చేయటం జరుగుతుంది. ఆ రివైజ్డ్ క్లాసిఫికేషన్ అనేది 2020 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. మనం చూస్తే జూలై ఒకటిని జిఎస్టీ డేగా జరుపుకుంటాము. మీకు గుర్తుంటే జిఎస్టీ డే అనేసి నేను చాలాసార్లు చెప్పాను. ఎప్పుడు 1వ తేదీ 2017 జూలై 1 నుంచి జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం 1వ తేదీని జిఎస్టీ డేగా జరుపుకుంటాం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మొఘల్ గార్డెన్స్కి సంబంధించి. మన ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఉద్యానవనాల్లో ఒకటైనటువంటి ఈ రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్స్, దీని యొక్క పేరుని అమృత్ ఉద్యాన్గా మార్చడం జరిగింది. రీసెంట్గా రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్నటువంటి రాజ్పథ్ పేరుని కర్తవ్యపథ్గా మార్చారు, అవునా? అయితే ఇప్పుడు రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్స్ పేరుని అమృత్ ఉద్యాన్గా మార్చడం జరిగింది. అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అమృత్ మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం కదా, దానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ద్రౌపది ముర్ము ఈ పేరుని పెట్టింది అన్నట్టుగా రాష్ట్రపతి భవన్ అనేది చెప్తోంది. అక్కడ ఉన్న అన్ని ఉద్యానాల్ని కలిపి ఇక నుంచి అమృత్ ఉద్యాన్ అనే పేరుతో పిలవబోతున్నారు.
మనం చూస్తే జమ్మూ కాశ్మీర్లోని మొఘల్ గార్డెన్స్, తాజ్మహల్ దగ్గర ఉన్నటువంటి ఉద్యానం వీటిని స్ఫూర్తిగా రాష్ట్రపతి భవన్లోని ఈ ఉద్యానాన్ని రూపొందించడం జరిగింది. ఇక్కడ చతురస్రాకారం, దీర్ఘచతురస్రాకారం, వృత్తాకారం ఇలా ఎన్నో రకాల పూల తోటలు, సరస్సులు అనేవి ఉన్నాయి. మనకి ఆంగ్లేయుల యొక్క పరిపాలనా కాలంలో ఇక్కడ లాండ్లను ఏర్పాటు చేయటం జరిగింది. 15 ఎకరాల మేర ఈ ఉద్యానవనం అన్నటువంటిది విస్తరించి ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉద్యానోత్సవం అనేటటువంటి పేరుతో సందర్శనకి అలో చేయటం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైనటువంటి బాబర్. ఈయన చార్ బాగ్, బాగ్ అంటే తోట, చార్ అంటే ఏంటి నాలుగు అనేసి, అంటే ఏంటి ఒక ప్లేస్ ఉంటే అటు ఇటు మొత్తం నాలుగు తోటలు అనేవి ఉంచాయి, దాన్ని చార్ బాగ్ అంటాము. ఆ తోటని బాగ్ అని, బాగీచా అనేటటువంటి పేరుని పర్షియన్స్ పెట్టారు. అయితే ప్రస్తుతం ఆగ్రాలో ఉన్నటువంటి రామ్ బాగ్ అన్నటువంటిది మొట్టమొదటి చార్ బాగ్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఇవి కాకుండా లాహోర్లో ఉన్నటువంటి షాలిమర్ గార్డెన్స్, ఢాకాలో ఉన్నటువంటి లాల్ బాగ్ కోట, అలాగే శ్రీనగర్లో ఉన్నటువంటి షాలిమర్ గార్డెన్స్, మొఘల్ గార్డెన్స్ ఇలాంటివన్నీ కూడా మనం చెప్పచ్చు. తాజ్మహల్ దగ్గర కూడా మొఘల్ గార్డెన్ అన్నటువంటిది ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్స్ పేరుని ఏ పేరుగా మార్చారు అంటే అమృత్ ఉద్యాన్ అనే పేరుగా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సింగరేణిలో ఫ్లోటింగ్ సోలార్ పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడం జరిగింది. మంచిర్యాల జిల్లా జైపూర్లో ఉన్నటువంటి ఎన్టీపీసీ రిజర్వాయర్లు మొత్తం 15 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ని ఏర్పాటు చేయాలి అన్నట్టుగా ఆ సంస్థ నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పుడు మొదటి దశలో సౌర ఫలకాల ద్వారా ఉత్పత్తి అయినటువంటి 5 మెగావాట్ల విద్యుత్ని గ్రిడ్కి ఇప్పుడు అనుసంధానించటం జరిగింది. అలా ఇప్పటి వరకు సింగరేణి వ్యాప్తంగా 9 ప్లాంట్ల ద్వారా 224 మెగావాట్ల సోలార్ విద్యుత్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో సౌరశక్తి యొక్క ప్రస్తుత స్థితి ఏంటి అంటే మనకి 2022 అక్టోబర్ నాటికి ఈ పార్లమెంట్లో ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే ఇప్పటి వరకు 61 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్లని ఏర్పాటు చేయటం జరిగింది. అంటే సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేశారు, సోలార్ ఎనర్జీ ప్లాంట్లని కాదు సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయటం జరిగింది. భారతదేశం 2022 చివరి నాటికి 175 గిగావాట్ల విలువైనటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతకుముందు 100 గిగావాట్స్ అని లక్ష్యంగా ఉండేది, దాన్ని 175 గిగావాట్లకు పెంచారు ఎప్పటికీ 2022 నాటికి. అయితే దీన్ని 2030 నాటికి 500 గిగావాట్లకు పెంచాలి అన్నట్టుగా దీని యొక్క లక్ష్యాన్ని విస్తరించటం జరిగింది. అయితే సోలార్ ఎనర్జీకి సంబంధించి మొదటి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే మొదటి స్థానం రాజస్థాన్, దాని తర్వాత గుజరాత్, దాని తర్వాత మహారాష్ట్ర ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర అన్నటువంటివి. అయితే ఇక్కడ చూడండి, ఎనర్జీ పెంపొందించడం కోసం భారతదేశం ఏ కార్యక్రమాలు చేపట్టింది అంటే ఒకటి ఇక్కడ సోలార్ పార్క్ అన్నటువంటి స్కీమ్, సోలార్ పార్క్ స్కీమ్ అంటాం. రెండవది రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ అనేసి, మూడు అటల్ జ్యోతి యోజన, నేషనల్ సోలార్ మిషన్, సృష్టి పథకం, అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అన్నటువంటిది. ఇవన్నీ కూడా మన దేశంలో సోలార్ ఎనర్జీని పెంపొందించడానికి తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి, 2022-23 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం 22,139 కోట్లు కేటాయించింది. కానీ అందులో విడుదల చేసింది 18,780 కోట్లు, అంటే ఇంకో 2 నెలల గడువు మాత్రమే ఉంది. అంటే మార్చి 31 లోపు ఇంకొక 3,359 కోట్లు విడుదల చేయాలి. అలా విడుదల చేస్తేనే వివిధ సంక్షేమ పథకాల కింద రైతులకి రాయితీలు, ప్రోత్సాహకాలు లాంటివి అందజేయటం అనేది సాధ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు, రుణమాఫీ, వ్యవసాయ యంత్రాలు, రైతు వేదికలు, మార్కెట్ జోక్యం నిధి, ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాలకి ఇంకా కొన్ని నిధులు అనేవి విడుదల చేయాల్సి ఉంది. అవి కాకుండా మళ్ళీ కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏవైతే ఉంటాయో వాటి కింద కూడా ప్రస్తుత ఏడాదికి 528 కోట్లు కేటాయిస్తే వాటిలో ఇంకా సగానికి పైగా అసలు విడుదల చేయలేదు. వచ్చే బడ్జెట్లో మొత్తం 24,467 కోట్ల రూపాయలు ఈ వ్యవసాయానికి పెట్టాలి అన్నట్టుగా అంచనాలనేవి, అంటే ప్రతిపాదనలు అనేవి పంపించడం జరిగింది. క్వశ్చన్ చూడండి, 2007లో కేంద్ర రంగ పథకంగా ప్రారంభించబడిన రాష్ట్రీయ కృషి వికాస్ యోజనని కేంద్ర ప్రభుత్వం ఏ పేరుగా పునరుద్ధరించింది? అంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, ఆర్కేవీవై రాఫ్తార్. రాఫ్తార్ అంటే ఏంటి?
రెమ్యునరేటివ్ అప్రోచెస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ రిజువనేషన్ అనేసి పిలుస్తాం. ఈ ఆర్కేవీవై రాఫ్తార్గా ఎప్పుడు ఎప్పుడు దీన్ని పునరుద్ధరించింది అంటే 2017వ సంవత్సరంలో. ఇది 2017 నవంబర్ 1వ తేదీ నుంచి ఈ రివైజ్ చేసినటువంటి అంటే ఈ రీవ్యాంప్ చేసినటువంటి పేరు అనేది అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే ఫార్మింగ్ని ఒక రెమ్యునరేటివ్ ఎకనామిక్ యాక్టివిటీగా తీసుకురావాలి. దాంట్లో ఏంటి ఈ ఫార్మర్ యొక్క ఎఫర్ట్ని స్ట్రెంగ్తెన్ చేయటం, రిస్క్ మిటిగేషన్ అనేది చేయటం, అలాగే ఈ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయటం, ప్రీ పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటం, ఇవన్నీ ఆబ్జెక్టివ్స్గా ఈ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన రెమ్యునరేటివ్ అప్రోచెస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ రిజోనేషన్ లేదా ఆర్కేవీవై రాఫ్తార్ అన్నటువంటి పథకాన్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ గణాంక నివేదిక 2022కి సంబంధించి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునరాకృతి రీఇంజనీరింగ్ అన్నటువంటి దాంతో చాలా ప్రాజెక్టులు అనేవి విజయవంతం అయ్యాయి అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. దీనికి సంబంధించి 2014లో తెలంగాణలో సాగునీటి విస్తీర్ణం 62.48 లక్షల ఎకరాలు ఉంటే అది 2022కి వచ్చేసరికి 1,35,60,000 ఎకరాలకు పెరిగింది. అందులోనూ 24 ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలోకి వచ్చేసరికి మొత్తం 69.09 లక్షల ఎకరాల ఆయకట్టు అనేటటువంటిది కొనసాగుతోంది. అంటే తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఈ 24 ప్రాజెక్టుల కింద కొత్తగా 19.48 లక్షల ఎకరాలకి నీటిపారుదల సామర్థ్యం అనేది పెరిగింది. అలాగే మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్న తరహా ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ పరిధిలో కూడా ఆయకట్టుకు నీటి సరఫరా అనేటటువంటిది జరిగింది. అంతేకాకుండా ఇక్కడ కాళేశ్వరం గురించి కూడా చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా గోదావరి మీద 3 బ్యారేజీలు, 20 భారీ ఎత్తిపోతలు, 21 పంప్ హౌసులు, 180 జలాశయాలతో పాటు 1,832 కిలోమీటర్ల పొడవున కాలువలు, సొరంగాలు, పైప్లైన్ల నిర్మాణం అనేది పూర్తయింది. ఈ ఎత్తిపోతలతో గోదావరిలో 100 TMCల నీటి నిల్వ అనేది అందుబాటులోకి వచ్చింది. పాలమూరు ఎత్తిపోతలతో 12.30 లక్షల ఎకరాలు, అదే సీతారామ ఎత్తిపోతలతో 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందించేందుకు అనుగుణంగా ఇప్పుడు నిర్మాణాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ పెరిగిన సాగునీటి విస్తరణ వల్ల 2014లో మనకి 68 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే 2022 నాటికి అది 2.49 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. అందువల్లే వరి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. ఇది ఇంపార్టెంట్. మన దేశంలో మన తెలంగాణ ఈ వరి ఉత్పత్తిలో 8వ స్థానంలో నిలిచింది అంటే 2వ స్థానంలో. ఇక్కడ క్వశ్చన్ చూడండి. తెలంగాణ గణాంక నివేదిక 2022 ప్రకారం 2022 నాటికి తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం ఎంత అంటే 1,35,60,000 ఎకరాలు ఈ సాగు విస్తీర్ణం ఉన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన భారతదేశం ప్రస్తుతం G20 బాధ్యత అనేది వహిస్తుంది. అందులో భాగంగా ఈ G20 సమావేశాల్లో భాగంగా స్టార్టప్ 20 అన్నటువంటి ఒక గ్రూప్ అనేది ఫామ్ అయింది. ఇది 2 రోజుల సమావేశం అనేది జరిగింది. ఎక్కడ అంటే హైదరాబాద్లో ఇవి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏం చెప్తూ ఉన్నారు, మన దేశంలో ఈ స్టార్టప్ల ద్వారా 90 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అనేటటువంటిది లభించింది. ప్రస్తుతం 88 స్టార్టప్లతో ప్రపంచంలో మన దేశం 3వ స్థానంలో ఉంది అన్నట్టుగా చెప్పారు. అంతేకాకుండా 47% స్టార్టప్స్లలో మహిళలు డైరెక్టర్లుగా ఉన్నారు. వచ్చే 25 ఏళ్లలో సమీకృత సుస్థిరాభివృద్ధి అనేటటువంటిది జరుగుతుంది. ప్రజల నాణ్యమైనటువంటి జీవనానికి, ఆర్థిక వృద్ధికి ఈ స్టార్టప్లు తోడ్పడతాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఈ స్టార్టప్స్కి సంబంధించి ఇప్పుడు ఈ గ్రూప్ సమావేశాలు అనేవి హైదరాబాద్లో జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ స్టార్టప్ ఫౌండేషన్ అలయన్స్ థీమ్ సమావేశాలేమో సిక్కింలో జరిగాయి, ఫినాన్స్ థీమ్ సమావేశాలేమో అండమాన్లో జరిగాయి. ఈ స్టార్టప్ ముగింపు సమావేశాలు వచ్చేసరికి గుడ్గావ్లో ఉంటాయి. క్వశ్చన్ చూడండి, భారతదేశం ప్రపంచంలో 8వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించింది అంటే 8వ స్టార్టప్ వ్యవస్థగా 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించింది. మన దేశంలో మొత్తం 88,000 స్టార్టప్స్ అనేవి ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆస్ట్రేలియన్ ఓపెన్కి సంబంధించి. మనకి గ్రాండ్ స్లామ్స్ అనేసి ఉంటాయి. ఆ గ్రాండ్ స్లామ్లో మొత్తం 4 ఉంటాయి. అవి ఏంటి, ఒకటి వచ్చేసి ఆస్ట్రేలియన్ ఓపెన్ అని, దాని తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ అని, దాని తర్వాత వింబుల్డన్, లాస్ట్లో యుఎస్ ఓపెన్ అని 4 ఉంటాయి. అందులోకి వచ్చేసరికి ఆస్ట్రేలియన్ ఓపెన్ని హార్డ్ కోర్ట్ మీద ఆడతారు, ఫ్రెంచ్ ఓపెన్ని క్లే కోర్ట్ మీద ఆడతారు, వింబుల్డన్ని న్యాచురల్ గ్రాస్ మీద ఆడతారు, యుఎస్ ఓపెన్ని కూడా హార్డ్ కోర్ట్ మీద ఆడటం జరుగుతుంది. అంటే ఆస్ట్రేలియన్, యుఎస్ ఓపెన్ ఇవి రెండు హార్డ్ కోర్ట్ మీద ఆడితే, ఫ్రెంచ్ ఏమో క్లే కోర్ట్ మీద, వింబుల్డన్ వచ్చేసి న్యాచురల్ గ్రాస్ మీద ఆడతారు.
అయితే ఇక్కడ జరిగింది ఆస్ట్రేలియన్ ఓపెన్. ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్లో మహిళల సింగిల్స్లో ఫైనల్గా అంటే విజేతగా నిలిచింది ఎవరు అంటే సబలెంక, అరైనా సబలెంక. ఈమె బెలారస్కి చెందినటువంటి ప్లేయర్, టెన్నిస్ ప్లేయర్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటే ఎవరు, అరైనా సబలెంక. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి బీటింగ్ రిట్రీట్ గురించి. ఏంటి ఈ బీటింగ్ రిట్రీట్? మనకి గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డేకి సంబంధించి సెలబ్రేషన్ జరుగునేటప్పుడు అవి ఈ బీటింగ్ రిట్రీట్ అనేటటువంటి వేడుకతో ముగిస్తాయి. అయితే ఈసారి ఈ బీటింగ్ రిట్రీట్లో డ్రోన్లు అనేవి ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. దాదాపు 3500 మన దేశీయ డ్రోన్లు ఈ షోలో పాల్గొంటాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. రైసినా హిల్ ప్రాంతంలో ఈ బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం అనేది జరగబోతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రిపబ్లిక్ డే వేడుకలు ఏ కార్యక్రమంతో ముగుస్తాయి అంటే బీటింగ్ రిట్రీట్. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి 13వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారతదేశంలో 16వ రాష్ట్రంగా ఏర్పాటైన రాష్ట్రం ఏది అంటే నాగాలాండ్. నాగాలాండ్ అన్నటువంటిది 16వ రాష్ట్రంగా ఏర్పాటైంది. 1963వ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇది రాష్ట్ర హోదాని పొందింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, గ్రామీణ ప్రాంతాల్లో మహిళా శిశు అభివృద్ధి పథకం లేదా డ్వాక్రా దీనిని ఎప్పుడు ప్రారంభించారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.